ఈరోజు ముస్తఫా బీఎస్పీ మేడం గారికి కలవడం జరిగింది. ఏమనగా ఈరోజు నిజామల్లి కాలనీలో భార్యాభర్తల ఘర్షణ చేసుకుంటే మా ఇన్ఛార్జీలు ఆ వార్డుకి సంబంధించిన ఇన్ఛార్జీలు పిలవగానే భార్యాభర్తలు కలవాలనే ఉద్దేశంతో అక్కడికి పోవడం జరిగింది. స్థానికంగా ఉన్న ఎస్ఐ గారికి మాట్లాడుతుండగా వారికి నచ్చజెప్పి కలిపేసి తీర వచ్చే సమయానికి నచ్చజెప్పడానికి పెద్ద మనుషులుగా అక్కడికి వెళ్ళామని అక్కడికి వెళ్ళిన సమయంలో ఎస్ఐ తో మాట్లాడుతూ ఉండగా కదిరి సిఐ తమ్మిశెట్టి మధు అక్కడికి చేరుకొని అసభ్య పదజాలాలతో దురుసుగా ప్రవర్తించారని టీడీపీ పార్టీ తరఫున పట్టణ అధ్యక్షుడిగా ఉన్నానని నాపై అసభ్య పదజాలంతో మాట్లాడారని డిఎస్పీకి వారు ఓ వినతి పత్రం అందజేశారు. సిఐపై తగు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. అంతేగాని నీకు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులే నీకు ఇష్టం అనిపించుకుంటే నువ్వు లాండ్ ఆర్డర్ కాపాడడానికి వచ్చిన పోలీస్ అధికారిగా లేవు. నాకు వ్యక్తిగతంగా ఏ విధంగా దూషిస్తావయ్యా? ఈ స్థానికంగా ఊరు నాది, పోలీస్ స్టేషన్ మన అందరిది అనే ఉద్దేశంతో ఊరికి మంచి ఉండాలంటే న్యాయ వ్యవస్థలను కాపాడాల్సిన పోలీస్ అధికారుల దగ్గరికి ఏ పార్టీ వారైనా, ఏ వర్గం వారైనా, ఏ మతం వారైనా కేవలం ఒక్కరి దగ్గరికి వెళ్తారు, అదే పోలీస్. ఆ పోలీసులను గౌరవించి అక్కడ ఏ సమస్య వచ్చినా పోలీస్ అధికారికి తెలియజేస్తాము. కానీ అటువంటి పోలీస్ అధికారి ఉన్నంత పదవిలో ఉండి నువ్వు ఏ విధంగా వ్యక్తిగతంగా దూషిస్తావు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాకూడదు అని చెప్పడానికి మీరెవరండి? సిఐ గారు ఇప్పుడు ఈ జరిగిన దుర్ఘటన అంతా డిఎస్పీ మేడం గారికి వివరించాము. మేడం పైన మాకు అపారమైన గౌరవం, నమ్మకం ఉంది. మేడం గారు తక్షణమే న్యాయం చేస్తాము. పై ఉన్న అధికారులు కూడా ఇటువంటి వ్యక్తి ఒకే పార్టీ కొమ్ము కాస్తున్నారు, అటువంటి వ్యక్తిపై మీరు చర్యలు తీసుకోండి. ఎస్పీ గారికి కూడా వినవిస్తున్నాము. లేని పక్షంలో ఇది మరోసారి రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా జిల్లా నాయకులు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ గారితో సహా స్టేషన్ ముందర నిరసన కార్యక్రమం చేపడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.